ఈరోజు యోగా సూత్రాల్లో మనము మెడిటేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాము. మెడిటేషన్ అంటే ధ్యానము. ధ్యానం చేసేటప్పుడు ప్రాణాయామం కంపల్సరీగా చేయాలి. ధ్యానం చేసేటప్పుడు బ్యాక్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు చిత్తాన్ని మనం ఒక దగ్గర ఫోకస్ చేయాలి. ఒక పని చేస్తూ ఎన్నో వాటి గురించి ఆలోచించకూడదు. ప్రజెంట్లో ఉండడానికి కొన్ని కార్యాలు చేయగలుగుతాము, అవే చేయాలి. అలా చేసినట్టయితే మనము ధ్యానంలో ఈజీగా కూర్చోగలుగుతాము. ఉశ్వాస నిశ్వాసలపై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. నేను ఎన్ని సెకండ్లు నా శ్వాసని తీసుకుంటున్నాను, నేను ఎన్ని సెకండ్లు నా శ్వాసని వదిలేస్తున్నాను, ఇలాంటి సులభమైన ప్రొసీజర్స్ ఎన్నో ధ్యానము చేసే బుక్స్లో ఎంతోమంది ఆంటర్ప్రినర్స్, మైండ్ రీసెర్చ్ చేసేవాళ్ళు, ఫోకస్ చేసేవాళ్ళు, థెరపిస్ట్ చెప్తుంటారు. కానీ ఇవన్నీ మన ప్రాచీన యోగా పుస్తకాలలో, అంతేందుకు భగవద్గీతలో కూడా ఈ యొక్క ప్రిన్సిపల్ని శ్రీకృష్ణుడు చెప్తాడు. శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ మన ధ్యానము మన హార్ట్పై పెట్టవచ్చు. హార్ట్పై ఫోకస్ చేస్తూ ఈ యొక్క భాగంలో మన ధ్యానాన్ని పెడుతూ శ్వాస నిశ్వాసపై కంప్లీట్గా ఫోకస్ చేయాలి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేనప్పుడు ధ్యానాన్ని చేయాలి. అందుకే ఎర్లీ మార్నింగ్ ధ్యానాన్ని చేయడము ఉత్తమమని నిపుణులు అంటారు. అయితే ఎటువంటి సమయంలో మీరు ధ్యానాన్ని కేంద్రీలో కూర్చున్నా మనసుని మాత్రం మీరే కంట్రోల్ చేయగలుగుతారు. అయితే మనసు ఈజీగా కంట్రోల్ అవుతుందా? అవ్వదు. ఎన్నో అల్యూరేషన్స్ ఉన్నాయి, ఎన్నో డిజైర్స్ ఉన్నాయి. అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి. అయితే మనసుని ఎలా కంట్రోల్ చేయగలుగుతాము? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనచ గుహ్యతే. ఎటువంటి వాటిపైన ఆసక్తిని, ఇచ్ఛని పెట్టుకోకూడదు. అంటే ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్లో ఏమవుతుందో దానిపై ఆలోచన వస్తుంది. ఆలోచన ఇప్పుడు మనకు అవసరమా? కాదు కదా. దాన్ని వదిలేయండి, డిటాచ్ అయిపోండి. పిల్లల్ని లేపాలి, లేపాలి, ధ్యానం తర్వాత లేపాలి కదా. ఇప్పుడు కాదు. ఇప్పుడు మనము ధ్యానంపై, మన శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరించుదాము. అయితే ఇలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటాము. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అభ్యాసంలో పెడుతూ ఉండాలి మనసుని. అలా మనము ప్రాక్టీస్ చేస్తూ సైలెంట్గా ఉంటూ ఉశ్వాస నిశ్వాసలపై ధ్యానాన్ని కేంద్రీకరించుతాము. ఇలానే ధ్యానం చేయాలి. సైలెంట్గా ఉండి ధ్యానాన్ని చేయగలిగితే అతి ఉత్తమం. కాదు, ఏదైనా మంచి ట్రెడిషనల్గా, క్లాసికల్గా ఉండే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ని, లేదా ఎవరైనా మంచి సింగర్ క్లాసికల్ సింగింగ్ పాడే పాటని పెట్టుకోవచ్చు. కాదు, ఏవైనా శ్లోకాలని పెట్టుకోవచ్చు. కానీ నేనైతే సైలెంట్గా ఉండి మన శ్వాసపై ధ్యానాన్ని కేంద్రించుకోమని చెప్తున్నాను. అది ఈరోజు చేసే ప్రాసెస్. అలా చేసి కొంత సమయం పాటు తర్వాత ఎలా అనిపిస్తుందో గమనించాలి.